నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య మంత్రికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా నేడు చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది, హైపో హైపర్ థైరాయిడిజం. వీటి వల్ల వేర్వేరు రకాలుగా మనకు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ థైరాయిడ్ సమస్య అయినా ఖచ్చితమైన ఆహారం తీసుకుంటే తద్వారా దాని నుంచి మనం బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారం మెటబాలిజం ను ప్రభావితం చేస్తుంది, కనుక అలాంటి ఆహారం తింటే తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ క్రమంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసినల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, థైరాయిడ్ ను తగ్గించడంలో పెరుగు బాగా పనిచేస్తుంది. అవును, పెరుగులో విటమిన్ డి, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీనాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. ఇక అదే విధంగా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు. ఇవి శరీర మెటబాలిజం ను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక అదే విధంగా ఆలివ్ ఆయిల్లో మన శరీరానికి కావలసిన డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇక గ్రీన్ టీ కూడా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడేయడంలో బాగా పనిచేస్తుంది. అదెలాగంటే, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అలా విడుదలయ్యే కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది. దీంతో మెటబాలిజం క్రమబద్ధీకరించబడుతుంది. అలా థైరాయిడ్ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఇక అదే విధంగా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో కోడిగుడ్లు బాగా పనిచేస్తాయి. అవును, కోడిగుడ్లు మన శరీర మెటబాలిజం ను క్రమబద్ధీకరించే ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా కలిగి ఉన్నాయి. కనుక కోడిగుడ్లను తరచూ తింటుండడం వల్ల మెటబాలిజం సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. ఫలితంగా థైరాయిడ్ గ్రంథి పనితీరు చురుగ్గా ఉంటుంది. ఇక అదే విధంగా థైరాయిడ్ సమస్య పోవాలంటే అయోడిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇక చేపలు, రొయ్యలు, పాలకూర, వెల్లుల్లి, నువ్వులు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో శరీరానికి అయోడిన్ అందుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో ఆ సమస్య దూరమవుతుంది. ఇక అదే విధంగా సెలీనియం, జింక్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవచ్చు. సెలీనియం, జింక్ ఉన్న ఆహార పదార్థాలు ఏంటంటే పుట్టగొడుగులు, మాంసం, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయాబీన్, పచ్చి బఠానీలు, వాల్నట్స్, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బాదం. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల సెలీనియం, జింక్ మనకు కావలసిన స్థాయిలో అంది. థైరాయిడ్ హార్మోన్ల పనితీరు బాగుంటుంది. సో చూసారు కదా, థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను రెగ్యులర్ గా మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. ఇక మీ మందించిన ఈ వీడియోపై మీ విరివైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అంతేకాకుండా మీరు మా ఛానల్ గురించి లేదా మీ మందించే హెల్త్ టిప్స్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయాలనుకుంటే అది కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.